నా వాయిస్ వినిపిస్తుందా అమ్మ? అప్పుడు నమస్కారం సార్. యా చెప్పండి. వినిపిస్తా ఉంది సార్. సార్ నేను సార్ నామినేషన్ వేసేకి నేను మా హస్బెండ్ మా బాబు నామని మనిషి నలుగురు అభ్యర్థులు కలిసి స్కూల్ వరకు పోయినాము. ముగ్గురు పోలీసు వాళ్ళు ఉన్నారు సార్ అక్కడ. ఆ ముగ్గురు పోలీసు వాళ్ళు నేను దాపిట్టుకున్నాను సార్ ఇలాగా గట్టిగా. ఆ చూపిస్తేనే మేము లోపలికి పంపిస్తాము అన్నాము. ఇట్లా ఉండాయి సార్ అంటే ఒప్పుకోలేదు. ఇట్లా చూపించే వరకు వాళ్ళు ఎక్కడున్నారో సుమారు 70 మంది వరకు ఉన్నారు సార్. వైసీపీ వాళ్ళు వచ్చింది గబ 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 అనేది పైన పడిపోయినారు. 2 సార్లు విడిపించుకున్నాను. బుర్కా ఓడిని చింపేసినారు. ఫోన్ పగిలి కొట్టేసినారు. వీడియో తీసేకపోతే బాబు డబ్బులు ఈడిసుకునేసినారు. నాకైతే కింద వేసేసినారు. 50 మంది పడినారు. మా ఇంటాయన మా బాబు కాపాడుతా ఉన్నారు. ఒప్పుకోవడం లేదు వాళ్ళు. కానీ ఈడుసుకొని వెళ్ళిపోయినారు సార్. కానీ జగన్ అన్న చాలా చాలా థ్యాంక్స్ అన్నాను. దిశా చట్టం పెట్టి ఇంత మంచి అవకాశం ఇస్తా ఉన్నావంటే ఆడల్ని చాలా మంచి అవకాశం ఇచ్చావు. ఎందుకంటే జగన్ అన్న పెట్టింది దిశా చట్టానికి అబ్బా షబ్బాష్ అనుకోవచ్చు. ఎందుకంటే నెత్తి మీద చెయ్యి నుదుటి మీద ముద్దు పెట్టి సాయిబాబా మాదిరిగా ఆశీర్వాదం ఇచ్చి లాస్ట్ కి ఆడోళ్ళు బుర్కాలు మైనారిటీ నేను ఎన్ఆర్సీ మైనారిటీ మహిళకు కూడా మొగోల్ని అప్పించి ఒక మహిళ వచ్చి ఎలక్షన్ కి నిలబెడుతుందంటేనే గొప్ప. ఎందుకంటే ఒక స్త్రీ ఒక మీ ఇంట్లో అమ్మ చెల్లెలు మాదిరిగా నేను ఉంటాను కదన్నా. సీటు కావాలని నువ్వు ఎంత తాపలాడావు ఆ రోజు, అలాగే మాకి సీటు కావాలా ప్రజల్ని చూసుకోవాలా అనేది మాకు చిన్న అవకాశం ఇవ్వచ్చు కదన్నా. ఎందుకన్నా నామినేషన్లు పేపర్లు చింపించావు చెప్పనా? ఊర్లో ఉండే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? రివర్స్ వచ్చి మా మీద రేషన్ కార్డులు కట్ చేస్తాము, కరెంటు కట్ చేసేస్తాము. నీళ్లు 3 రోజుల నుంచి నీళ్ళు లేదన్నా ఇదిలో. ఎందుకన్నా ఈ బాధ పెట్టిస్తా ఉండవు అన్నా? జగన్ అన్న ఒక్క ఛాన్స్ అడిగి నువ్వు ఇదేనా చేస్తా ఉండేది మీ చెల్లెలకి అక్కలకి అవ్వలకి అమ్మలకి? ఇది న్యాయమేనా జగన్ అన్న? మీకు చెప్పండి చూడండి, మా మాటల వాళ్ళు 10,000 ఏసీ ఫోన్ తీయాలంటే మాకు ఎంతో కష్టం ఉంటుంది జగన్ అన్న. మీలాగా కోట్లు మేము పెట్టుకోలేదు జగన్ అన్న. దయచేసి ఇట్లా పనులు చేయొద్దండి జగన్ అన్న. మీరు తప్పకుండా చూడండి. నేను చెప్తా ఉండేది మన పుంగ్లూరులో సుగుటూరి గంగమ్మ జాతర జరుగుతా ఉంది. ఆ అమ్మ అంటే మాకి మీకే కాదు దేవత అంటే నేను నమ్ముతాను. ఎందుకంటే ఆ అమ్మ సాక్షిగా చెప్తున్నాను, నా నామినేషన్లు నా డబ్బులు నా ఫోను నా బిడ్డకి నా మొగుడికి కొట్టి తీసుకొని పోయినారు సార్ వాళ్ళు. ఇది న్యాయమైతే మీరు దిశా చట్టం పెట్టినట్లే సార్. పోలీసు వాళ్ళు అక్కడ డ్రామా చూస్తున్నారు సార్. ఆ డ్రామా ఎందుకల్లా సార్ అది చూస్తూ ఉన్నారు అంటే పోవా మూసుకొని అంటారు సార్. ఆడిది అని చూడకుండా వాళ్ళు ఏం పోలీసు వాళ్ళు చెప్పండి, వాళ్ళ కూతుర్లు లేవా? ఇది రోడ్డు మొత్తం పబ్లిక్ రోడ్డు, మడుగులో కూడా కాదు. మీరు చెప్తారు కదా అసెంబ్లీలో మడుగులు మడుగులు అని, ఏం మడుగు ఏం చెడుగులో, ఈడ మడుగులు ఆడోళ్ళకే మానం పోతా ఉంది. అది చూడండి సార్, మీరు ముందు చూసి మళ్ళా మాట్లాడండి. మాటల వాళ్ళు ఉసురు నిన్నే తగులుతుంది సార్. చల్లీలు ఆశీర్వాదం తీసుకోవాలి మీరు, అక్క చల్లీలు ఆశీర్వాదం తీసుకోవాలి. ఏమి మీరు ఏం చేయడం లేదు ఆడోళ్ళ మీద దిశా చట్టం పెట్టి మొగోళ్ళకి చేతులు కాళ్ళు ఏమని చెప్పారు సార్ మీరు? కానీ నేను ఒక మహిళ, నా భర్త నా బిడ్డ ఉండరు అక్కడ ముగ్గురికి చుట్టుముట్టి. మా ముస్లింస్ వైసీపీ వాళ్ళు ఉండారు, మీ వాళ్ళు ఉండారు, రెడ్డి ఉండాడు, కమ్మ ఉండాడు, అందరు ఉన్నాడు. కానీ డబ్బుకు ఆశపడి పంది కుక్కల్లాగా మీ దగ్గర బిర్యానీలు బీర్ బాటిల్లు బ్రాండ్లు తాగి ఆడోళ్ళ మీద వచ్చి పడి చాకర్లు చేస్తున్నారు. నిజం చెప్తున్నాను, ఇట్లా చేయొద్దండి. కానీ నేను ఓటు బ్యాంకు ఉన్నప్పటి నుంచి టీడీపీకే ఓటు వేస్తున్నాను, మా చంద్రబాబుకే ఓటు వేస్తున్నాను. ఇప్పుడు కూడా చంద్రబాబు కోసం కష్టపడతాం తప్పకుండా. ఇదే హెచ్చరిక మీకు చెప్తున్నాను, నిజం చెప్తున్నాను. ఒక చల్లీలు ఒక షర్మిల కాదా మీ చల్లీలు? ప్రపంచం మొత్తం మీ అక్క చల్లీలే కదా. అప్పుడు ఈ చల్లీల మాట కూడా వినండి. ఇది న్యాయం ఇది. నేనేం ఊరికే అభ్యర్థి, మీరు ఈరోజు చూసినారు టీవీలో చెప్పినారు కూర్చొని ఆ కుర్చీ మీద కూర్చొని మీరు
మహారాజా లాగా చెప్పినారు. ఏమని చెప్పినారు తెలుసా? వాళ్ళు వాళ్ళే జాకెట్లో చేతులు వేసుకున్నారని. అది న్యాయం కాదు. నేను క్యాండిడేట్ ముందు 2014లో క్యాండిడేట్ గా ఉన్నాను. చూడండి, జిరాస్ పెట్టినాను నేను. నేను ఇట్లా అట్లా మంచి కాదు క్యాండిడేట్. డూప్లికేట్ కాదు సార్ ఇది. నేను కావాలంటే మా మజీద్ లో ఖురాన్ ఎత్తుకొని ఒట్టేస్తాను. మీరు కావాలంటే ఈ సుగుటూరు గంగమ్మ మీద కూడా కొట్టేస్తున్నాను. ఆ రెండు దేవతలు కూడా మాకు ఒకటే, కానీ రక్తం ఒకటే. రెడ్డి, కర్ణం, కమ్మ, మైనార్టీ, ధేర్, దళాలి, చప్పల్, దుళ్ళలు కాదు సార్, నిజం చెప్తున్నాను. మీకు వస్తే రక్తమే, మాకు వస్తే రక్తమే వచ్చేది. కానీ ఇంత అన్యాయం చేయకూడదు. ఆడోళ్ళకి కొంచెము మర్యాద ఇచ్చేది నేర్చుకునేసింది సార్. మీరు ఏమన్నారంటే మీ మంత్రులకి 90% గెలిస్తే ఏమి రాండి, లేకుంటే ఇండల్లో పండుకునేసేయండి అని టీవీల్లో ఓ అని చెప్పేస్తున్నారు. వీళ్ళు ఆడల మీద పడి ప్రతాపం చూపిస్తున్నారు. ఇది న్యాయం కాదు. ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క మహిళకి, ప్రతి ఒక్క పురుషుడికి ఇదే చేస్తా ఉండేది. బక్కల బాలు వేసేస్తా ఉండారు, తొక్కేస్తా ఉండారు. పోలీసు వాళ్ళు అక్కడే దుత్తుల్లాగుంటారు. మన కష్టం తీసుకొని మాకు హెల్ప్ చేయడం లేదు వాళ్ళ పోలీసులు. చెప్పండి, ఏమిది రాజ్యాంగంలో ఉందా ఇట్లాది? చెప్పండి మీరు, ఇది అన్యాయం సార్ చాలా. ఒక మైనార్టీ మహిళ వచ్చి టీవీ ముందర కూర్చొని చెప్పాలంటే ఎంత కడుపు కాలితే ఆ మహిళ చెప్తుంది. చెప్పండి సార్, దయచేసి మీ మాటలు వింటుంటేనే బాధగా ఉంది. ఒక స్త్రీ ఇలా బాధపడ్డాం. దేశ విదేశాల నుంచి అనేక మంది నాకు కాల్ చేస్తున్నారు. ఎందుకంటే మన కడుపు మంట అట్లా ఉంది సార్, చాలా బాధ అయింది నాకైతే. అందుకల్ల నేను అన్నాను, నాకు జగన్ అన్న మీద ఏం కోపం లేదు. ఏమి దయచేసి కోపం చేసుకోవద్దండి జగన్ అన్న. మీరు తప్పకుండా చాలా చాలా మంచి సీటు మీద కూర్చున్నారు. అలాగే మనకి ఉంటుంది ప్రభుత్వంలో ఏదో పని చేద్దాం చిన్న మన్న అని తప్పి ఇంకేమి లేదు. ఏం జగన్ అన్న, మీరు కోపం చేసుకోవద్దండి. కానీ దయచేసి ఇక్కడ ఉండే వాళ్ళు ఏమన్నా నా ఇంటి మీద దొండుకుల్ని పంపించి ఏమన్నా చేస్తే మీదే బాధ్యత జగన్ అన్న. తప్పకుండా నాకు సహాయం చేయండి జగన్ అన్న. మీరు నేను ఉండేది ఉంది అని చెప్పినాను జగన్ అన్న, నిజం నిజం చెప్తున్నాను. దయచేసి ఏం అనుకోద్దండి. తల్లి మాట్లాడండి, ఏం చెప్తారు చివరిగా? వినిపిస్తాను సార్, చివరిగా ఏమీ లేదు సార్. మాకు అన్యాయం జరిగిందని అంతేగాని మా బాధ చెప్పుకున్నది. ఇంకా ఏమి తప్పుగా మేమేం చెప్పడం లేదు. ఎందుకంటే ఇట్లా మోసాలు చెప్పండమ్మా. ఇట్లా మోసాలు చేయకుండా ఉంటే చాలా చాలా సంతోషం ఉంటుంది. దీనికి ముందు ఎన్నికల్లో మేము పోటీ చేసినాను, కానీ ఇట్లా గలాటలు జరగలేదు సార్. మాకి ఇప్పుడు జరిగిందనేసి మా బాధ చెప్పుకుంటున్నాము. అంత తప్పి మాకు ఎవరి మీద కోపాలు లేదు, తాపాలు లేదు. ఏమంటే స్త్రీలు కొంచెం గౌరవం ఇవ్వాలి. ఒక 50 మంది వచ్చి మా బిడ్డ మా ఇంటి ఆయన నా మీద పడిపోతే రేపు చూసే వాళ్ళు ఏమంటారు? 50 మంది ఆడ మీద పడిపోయి రే అనుకుంటారు సార్. కానీ ఏ స్త్రీకి ఇట్లా అన్యాయం జరగకూడదు. అడిగింటే ఇందనా నువ్వే బతుక్కోనా నిలుస్తావేమో అని ఇచ్చేసి నిందు సార్. అడుక్కుండానే వాళ్ళు పీక్కున్నారు. ఇట్లా ఇట్లా అన్యాయం చేయకూడదు. కానీ లాస్ట్ దిన్ను చాలా బాధపడి మేము 10 రోజుల నుంచి కష్టపడినాం. క్యాస్ట్, మున్సిపాలిటీ పన్ను, కరెంటు బిల్లు, నామినేషన్ వేసే అన్నీ చేసి చాలా చాలా బాధపడి 8-10 రోజులు అంతా కష్టపడి ఒక ఫైల్ చేసుకొని గుండు కత్తుకొని ఎత్తుకొని పోయినాం. కానీ అక్కడే గద్దలు మాదిరి వచ్చి పడిపోయి లాక్కొని వెళ్ళిపోయి అన్న. అంత తప్పి ఇంకేం లేదు తప్పు. ఇట్లా పనులు ఎప్పుడు చేపించొద్దండి అన్నగారు. మీరు దయచేసి ఏమన్నా చెప్పింటే క్షమించండి, కానీ ఒక చల్లిలాగా భావించండి. కానీ ఏ ఆడదానికి ఇట్లా రాకూడదు. చేతులు చూడండి తిప్పిండేది మగవాళ్ళు లేని వాళ్ళు చూడండి సార్. ఏదో నరాలన్నీ ఎట్లయిపోయి చేతులు తిప్పేసి ఈడ్చి బురకా ఈడ్చి చింపేసి ఎత్తుకొని పోయినారు సార్. అందుకు చాలా బాధ అయింది. ఇట్లా బాధ పెట్టించకూడదు ఏ స్త్రీకి కానీ, ఇట్లా బాధ పెట్టించకూడదు. కానీ నేను టీవీ ముందరు వచ్చి ఎందుకు చెప్తున్నానంటే నాలాగా చాలా ఆడోళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు చెప్పుకోలేరేమో, నేను వచ్చి చెప్పేస్తా ఉన్నాను నా బాధ బాధ.
అంతే సార్. ఏం చేస్తారమ్మా మీ ఇంటి అయినా మీరు ఏంటి వృత్తి ఏంటి సంపాదన? సార్ నేను చిన్నగా ఒక ఇంట్లో టైలరింగ్ షాప్ ఇంట్లోనే పెట్టుకున్నాను. మా ఇంటి ఆయన ఆటో లెజ్జి బర్గర్ పని ఆటో టాప్ సీటు అంతా రెడీ చేసేది సార్. మేము ఒక లేబర్ మాదిరిగానే ఉన్నాము. మేము కోటేశ్వరులు కాదు, మాకేమి కోట్లు రావాలని రాలేదు. ప్రజలకి నేనైతే 15 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను. పార్టీ కోసరం కానీ మీది కానీ మాది కానీ రాజన్న ఉన్నప్పటి నుంచి కానీ చూస్తానే ఉన్నాను. కానీ దయచేసి ఇట్లా పనులు ఎప్పుడూ జరగలేదు సార్. ఇప్పుడే ఇట్లా జరిగింది అనేసి టీవీ ముందు వచ్చినాము. కానీ ఇప్పటి వరకు నేను టీవీలకు కానీ ఏ మనిషికి కానీ చెప్పింది లేదు సార్. ఎందుకంటే నాకు చాలా బాధ అయింది. ఇప్పటికీ చేతులు నొప్పిలు ఎక్కువ ఉంది సార్. ఈడ్చినారు సార్, డబ్బులు కూడా తీసుకునేసినారు, ఫోన్ పగిలి కొట్టేసిరి, నామినేషన్ పత్రాలు ఈడుచుకొని వెళ్ళిపోయిరి. ఎంత ఆశతో పోయింటాం సార్ మేము. కానీ చాలా బాధ అయింది. అందుకల్లే నేను టీవీ ముందు వచ్చినాను. దయచేసి ఏమనుకోద్దండి, న్యాయం ఉంటే దీంట్లో ఇంకొకసారి ఇట్లా పనులు చేయద్దండి. చూడండి, మీరు 151 సీటు గెలిచినారు సార్. మీకు మీ వాళ్ళకి ఎందుకు సార్ భయము చెప్పండి సార్. కానీ నేను చిన్నది ఒక కౌన్సిలర్ సీట్ కోసరము వేసుకొని ఎందుకంటే షేమ్ అవుతాను సార్. ముందుసారి చేసినాను, ఇప్పుడు నేను చేయను అంటే షేమ్ అవుతాను. అందుకల్ల నేను నా పార్టీకి నేను నిలబడి ఏదో చేసుకుందామని వస్తే కానీ వీళ్ళు అయింది షేమ్ చేసేసి సార్ నడి రోడ్డు మీద బుర్కా ఈడ్చి ఓణి ఈడ్చి డబ్బులు ఈడుచుకొని ఫోన్ పగిలిగొట్టి ఇట్లా చేసినారు సార్. ఎవరికి ఎవరు, నేను బిగ్గింగ్ చేయను, నేను ఒక్కటే సార్. లేకుంటే మా ఇంటి ఆయన ఇంత తప్పి మేము ఎవ్వరు 50-10 మంది కూడా మేము పోము. ఎందుకంటే ఎలక్షన్ ముందు కూడా నేను చూసినాను, దొబ్బేస్తారు. పక్కలో నాయుడు ఉంటే రెడ్డి అని ఓటు వేసుకుంటారు సార్. కానీ నేను నాయుడు వచ్చి ఓటు అడిగితే రెడ్డి వేసేసినాడు నాయుడు. ఏమనుకోద్దండి అని కూడా చెప్పినాను సార్. కానీ నేను ఏ రోజు బయట పెట్టలేదు. ఎందుకల్ల అంటే మాకు ఇప్పుడు బాధ అయిందని చెప్తున్నాను సార్. అంత తప్పి ఇంకేం లేదు. అవన్నీ కష్టాలు చూసినాను నేను. ఎలక్షన్లో ఏజెంట్గా కూడా పనిచేసినాను సార్ నేను. మా అనూష మేడం ఉండారు, వాళ్ళు కూడా చెప్పినాను. పోయి మా పార్టీ ఆఫీసులో శ్రీనాథ్ రెడ్డికి కూడా చెప్పినాను, మా సార్కి. వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏడ్చినారు, చాలా బాధపడినారు. ఎందుకంటే పుంగ్లూరులో ఇంత హీనంగా ఏ రోజు జరగలేదు ఆడోళ్ళ మీద అనేసి మా మేడం కూడా చాలా బాధపడినారు సార్. చూపించినాను సార్, నేను బుర్కాతో సహా చూపించినాను. బుర్కా చింపేసి వండి చింపేసి అది తెచ్చి మళ్ళీ ఏడ చూపిస్తాం సార్ మేము. కానీ ఆ రోజు వీడియో లేదు. ఆ ఫోటోలు తీసిన వాళ్ళకి అడిగితే వాళ్ళు చంపేస్తారు, వాళ్ళు అరిసేస్తారు, ఓ అమ్మ మేమేమో అని పారిపోతున్నారు సార్. 3 పిల్లలు తీసిరి ఈయనరాపా అంటే ఈయలేదు. కానీ మా దగ్గర లేదు సాత్యం. ఎందుకు నేను దగ్గర వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాను సార్ దైన్యంగా. ఏమంటే నాకు బాధ అయింది అందుకు చెప్తున్నాను. నాకు ఒకరు చెప్పలేదు, ఒకరు చెప్పేది వద్దు. నాకు బాధ అయిన కోసం నేను వచ్చి నా గోడు వినిపిస్తా ఉండాలి అంతే. మీ ఆవేదన సార్ తప్పకుండా ఇట్లా పనులు చేయాలి. మహిళలందరూ ఆవేదన చెందాలి. మీకు జరిగిన అవమానం ఆంధ్రప్రదేశ్ కి ప్రజాస్వామ్యం.